నా పేరు వెలమర్తి కిరణ్ మరి మా యొక్క చర్చ్ పాటిగడ్డ కాలనీ బేగంపేటలో యేసుక్రీస్తు పాదమంది అనే చర్చ్లో మరి మేము వస్తూ ఉన్నాము మరి ఇక్కడ దాదాపు ఒక మూడు వందల మంది వరకు పేద క్రైస్తవులు అందరు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు అయితే మరి ఇంతకుముందు మేము క్రిస్మస్ జరుపుకునేటప్పుడు మరి చాలామంది వారికి కొంచెం కష్టంగా ఉండేది అయితే ఎప్పుడైతే మరి ఒక గవర్నమెంట్ వాళ్ళు వచ్చారో మరి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మరి మా అందరికీ కూడా మరి చక్కని వాళ్ళు విందుని ఏర్పాటు చేసి బిర్యానీని ఏర్పాటు చేసి మరి ఇక్కడికి వచ్చే మా పేదలు వాళ్ళందరికీ కూడా మరి బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో మరి ఎవరైతే బట్టలు కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నారో మరి అటువంటి వారందరికీ కూడా మరి మగవారికి ఒక ప్యాంటు షర్టు అలాగనే ఆడవారికి ఒక శారీ అలాగనే ఒక డ్రెస్ మెటీరియల్ మరి ప్రభుత్వం వారు ఇచ్చారు మరి ఆ బట్టలు మేము పంచేటప్పుడు వాళ్ళ వాళ్ళలో ఉన్నటువంటి సంతోషాన్ని చూస్తుంటే చాలా చక్కగా అనిపించింది మాకు ముఖ్యంగా చెప్పాలంటే మాకు ఎంతగానో మరి క్రైస్తవులకు ఒక ఆత్మ గౌరవాన్ని మరి ఆయన ఎంతో గొప్పగా మరి వారు సన్మానించారు మరి ప్రతి పేదల యొక్క కళలో మరి ఇక్కడికి వచ్చే మా సంఘస్థుల కళలో అందరిలో కూడా ఆనందాన్ని సంతోషాన్ని మేము చూడగలిగాము అంతేకాకుండా మేమందరం కూడా కూర్చొని చక్కగా ఆ రోజు క్రిస్మస్ రోజు మరి ప్రభుత్వం వారు ఒక లక్ష రూపాయలు వారు వారు సహాయం చేసినప్పుడు మరి ఆ డబ్బులతోని మేము అందరం కూడా ఇక్కడ భోజనాలన్నీ కూడా ఏర్పాటు చేసుకొని చక్కగా అందరూ కూడా సంతోషంగా కలిసి భోజనం చేసుకొని మరి చాలా చక్కగా మేము ఎంజాయ్ చేయడం అనేది జరిగింది నిజంగా చెప్పాలంటే మరి నా జీవితంలో ఇప్పటికీ నాకు దాదాపు నలభై ఎనిమిది సంవత్సరాలు ఇటువంటి క్రిస్మస్ పండుగలు మేము ఇప్పటివరకు ఎప్పుడు జరుపుకోలేదు నిజంగా చెప్పాలంటే మరి మేము చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాము చాలా పండుగలు జరుపుకున్నాం కానీ ఇక్కడ ఈ రకంగా మరి కేసీఆర్ గారు మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుండి అధికార లాంఛనాలతోనే మరి పండగ చేసుకోవాలి అనే ఒక సదుద్దేశంతో మరి ఈ యొక్క మరి గొప్ప మరి ఆత్మగౌరవ కార్యక్రమాన్ని క్రైస్తవులకు వారు ఇచ్చారు దానిని బట్టి నాకు చాలా సంతోషం అనిపిస్తుంది మరి అంతేకాకుండా మరి సర్వమత మత శ్రేయస్సును కోరే మరి ముఖ్యమంత్రిగా మరి కేసీఆర్ గారు గౌరవనీయులటువంటి ముఖ్యమంత్రి గారు మనకు ఉండడం చాలా అదృష్టం అది మరి ఇటువంటి కార్యక్రమాలు కూడా ఇంకా ముందుకు కొనసాగిస్తుంటే అది చాలా బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటున్నాను వాస్తవంగా చెప్పాలంటే మరి మేము ఎప్పుడు కూడా ఇటువంటి భోజనాలు పెట్టాలని చెప్పి కానీ బట్టలు ఇవ్వాలని మేమేప్పుడు అడగలేదు కాకపోతే కేసీఆర్ గారే వారే ఒక పెద్ద అన్నలాగా ఒక పెద్ద కుమారుడులాగా ఒక పెద్ద దిక్కులాగా మరి ఇంతమంది లక్షల మంది మరి పేద క్రైస్తవులకు వారు ఇంత మంచి చక్కనటువంటి మరి బట్టలు ఇవ్వడము వారికి భోజనం పెట్టడము మా దగ్గరికి కొంతమంది బీదవాళ్ళు వచ్చి కూర్చున్నారు వాళ్ళు అన్నారు మాతో ఏమన్నారంటే అయ్యా నా కొడుకు కూడా ఒక ఒక చీర పెట్టలేదయ్యా నా కొడుకు కూడా ఒక ప్యాంటు షర్టు పెట్టలేదయ్యా మాకు మరి అటువంటి సమయంలో మేము ఇంత బీదరికంలో ఉంటాం ఇంత కష్టతరంలో మరి కేసీఆర్ గారు ఇంత చక్కని మరి మమ్మల్ని గౌరవించి ఒక బట్టలు ఇవ్వడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషంగా ఉందని ఆ పేదలు చెప్తా ఉంటే మా కళ్ళలో మాకు నీళ్లు తిరుగుతూ ఉండే సో కాబట్టి మరి కేసీఆర్ గారికి నేను ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి క్రైస్తవుల తరపు నుంచి అందరూ కూడా మా అందరి తరపు నుంచి మా సంఘం నుండి ఈ యొక్క యేసుక్రీస్తు క్రీస్ మందిరం నుండి ప్రత్యేకంగా నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను మరి ఇంతకుముందు మనం గతంలో చూసినప్పుడు మరి క్రిస్టియన్ మైనార్టీలను అసలు ఏ ప్రభుత్వం కూడా సరిగ్గా గుర్తించలేదు వాస్తవంగా చెప్పాలంటే కేవలం కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే క్రిస్మస్ ఘనంగా మీరు జరుపుకోవాలని చెప్పేసి మరి ఒక లక్ష రూపాయల యొక్క ఆర్థిక సహాయము ప్రతి చర్చి కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది దీనిని బట్టి ఏంటంటే మరి మైనారిటీలకి కేసీఆర్ గారి ప్రభుత్వం ఎంత గుర్తింపుని ఇస్తుందో వారిని వారికి ఎంత ఆత్మగౌరవాన్ని ఇస్తుందో దీనిని బట్టి మరి కేసీఆర్ గురించి నేను ఒక చిన్న విషయాన్ని మీకు చెప్తాను ఏంటంటే మరి కేసీఆర్ గారు తెలంగాణని సాధించారు మరి సమస్యలను ఆయన శాసించారు సుస్థిర పాలనను సుసాధ్యం చేశాడు ఆయన అంతేకాకుండా సమగ్ర అభివృద్ధితో తెలంగాణను సుసంపన్నం చేశాడు ఈ నాలుగు విషయాల్లో మరి కేసీఆర్ గారు చాలా ఘనత వహించి చాలా చక్కగా మరి అన్ని చేశారు మరి దేవుడు మరి కేసీఆర్ గారిని మరి వారి యొక్క ప్రభుత్వాన్ని కూడా మరి గొప్పగా ఆశీర్వచి దీవించాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను